ప్రపంచంలో ప్రతి ఒక్కరిని భయపెట్టగలిగేది ఏదైనా ఉందా అంటే అది మరణం అని మాత్రమే చెప్పగలం. ఎందుకంటే మరణం అన్నది వచ్చాక మరలా తిరిగి రావటం అన్నది మాత్రం జరగదు. కానీ మరలా తిరిగి రావటం జరుగుతుంది అని కొందరు అంటూ ఉంటారు. ఇక ఇప్పుడు అసలు విషయం చెప్పే ముందు మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఫ్రెండ్స్. మేము చేస్తున్న ఈ వీడియోలకి మంచి రెస్పాన్స్ వస్తుంది. మీలో చాలామంది మా వీడియోల కోసం ఎదురు కూడా చూస్తూ ఉంటారు అనుకుంటున్నాను. కానీ వీడియోలు చూశాక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లలో షేర్ చేయండి. బలవంతం ఏమీ లేదు, మీకు వీడియో నచ్చితేనే. ఇలా వీడియో మధ్యలో చెబుతున్నందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం. మరణం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో తెలియనిదే మరణం. ఒక్కసారి మరణం అనేది వచ్చాక మళ్ళీ తిరిగి రావటం అన్నది జరగదు. పూర్వం మరణం అంటే గుండె ఆగిపోవటం అని చెప్పుకునేవాళ్ళు. కానీ మరణం అంటే అది కాదు. ఎందుకు కాదంటే ఈ మధ్య కృత్రిమ అవయవాలతో కూడా బ్రతకచ్చు కాబట్టి. పాతకాలంని పక్కన పెడితే ఇప్పుడైతే మరణంను ఈ విధంగా చెబుతున్నారు, మెదడు మరణం లేదా జీవ సంబంధమైన మరణం అని. అంటే ఒక వ్యక్తి యొక్క మెదడుకు సంబంధించిన ఈఈజీ ద్వారా రికార్డు చేయబడిన ఎలక్ట్రికల్ యాక్టివిటీ పూర్తిగా ఆగిపోయినప్పుడు ఆ వ్యక్తి మరణించినట్లుగా భావిస్తారు. మరి మరణం తర్వాత మరో జన్మ ఉంటుందా? ఈ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఒక ప్రాణి పుట్టుకతోనే శరీరంతో పాటు ఆత్మ అనే దానిని కలిగి ఉంటుంది. ఇక్కడ ఆత్మ అన్నది శరీరాన్ని కప్పుతూ ప్రాణి చుట్టూరే ఉంటుంది. అంటే మన ఆత్మ శరీరాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది అని చెప్పచ్చు. అది కూడా ఎలా చెప్పగలమంటే శరీరం నాశనమైన మరుక్షణమే మన ఆత్మ వేరొక శరీరం కోసం వెతకటం మొదలు పెడుతుందట. అంటే ఆత్మ ప్రతి క్షణం శరీరం కోసం ప్రాకులాడుతూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు, కారణం ఆత్మ మాత్రమే. ఒకసారి ఆత్మ శరీరంతో జతకడితే శరీరం నశించే వరకు అది విడిపోవటం అన్నది జరగదు. ఈ ఆత్మకి అది ఉన్న శరీరం ఎప్పుడైతే నచ్చదో ఆ క్షణమే ఆ ఆత్మ ఆత్మహత్యకి పాల్పడేలా చేస్తుంది. అంటే జస్ట్ దాని ఐడెంటిటీ మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సర్జరీ. చాలా పెద్ద తప్పు చేసినప్పుడు మనిషి ఫేస్కి సర్జరీ చేయించుకొని తన ఐడెంటిటీ మార్చుకుంటూ ఉంటాడు. అలాగే ఆత్మ కూడా ఐడెంటిటీ మార్చుకుంటుంది. మనిషి తాను తప్పు చేసినప్పుడు ఆత్మహత్య చేసుకోవచ్చు కదా, సర్జరీ ఎందుకు చేయించుకుంటాడు అనుకోవచ్చు. కానీ ఆ శరీరంపై ఉన్న ఆత్మకి తాను చేసింది తప్పు అని అనిపించలేదు. కానీ తనని ఎవ్వరూ గుర్తుపట్టకూడదు అనుకుంటుంది, అందుకే సర్జరీకి పాల్పడుతుంది. ఒకవేళ తాను చేసింది తప్పు అని ఆ ఆత్మకి అనిపిస్తే వెంటనే ఆ ఆత్మకి సంబంధించిన పూర్తి ఐడెంటిటీ చేంజ్ చేసుకోవాలి అనుకుంటుంది. అప్పుడు శరీరాన్ని తానంతటా అదే ఆత్మహత్య అనే పేరుతో శరీరం నశించేలా చేస్తుంది. వన్స్ శరీరం నశించిపోతే ఆ మరుక్షణమే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆత్మ. మరి అప్పుడప్పుడు చనిపోయాడు అనుకున్న వ్యక్తి తిరిగి లేచాడు అంటారు కదా, దానికి కూడా రీజన్ ఉంది. ఆ మనిషి శరీరం నచ్చని ఆత్మ శరీరం వదిలి వెళ్ళిపోతుంది. వేరొక శరీరం కోసం వెతుకుతున్నప్పుడు ఎక్కడ పుట్టే శరీరం దొరకపోవడంతో, అంటే గర్భంలో ఉన్న శరీరం, లేదా దొరికినా నచ్చనప్పుడు తిరిగి మళ్ళీ మొదటికే వస్తుంది. అంటే దీనినే అడ్జస్ట్ అవ్వటం అంటారు. మన పద్ధతిలో చెప్పాలంటే ఏది లేనప్పుడు అదే గతి అన్నట్లు. అంటే మన శరీరంపై మనకి తెలియని వేరొక శక్తి ఉంటుందన్నమాట, దానినే ఆత్మ అంటారు. ఇంకొక విషయం ఏంటంటే మనకు తెలియని మరొక ప్రపంచం కూడా ఉంటుంది మన ఆత్మకి. ఆ ప్రపంచం గురించి ఎప్పుడు మనకు తెలుస్తుందో తెలుసా? మనం గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు, మనం ఎక్కడికెక్కడికో తిరిగినట్లు, ఏవో వింత ప్రదేశాలు చూసినట్లు కలలు వస్తూ ఉంటాయి. అంటే అదే మనకు తెలియని మన ఆత్మకి మాత్రమే తెలిసిన మరో ప్రపంచం. ఆత్మ అన్నది మన దగ్గర చాలా విషయాలను దాచి ఉంచుతుంది కూడా. ఇంకొక నమ్మలేని నిజం ఏంటంటే మన ఆత్మ పాస్ట్కి వెళ్ళగలదు, ఫ్యూచర్కి వెళ్ళగలదు. అంతేకాదు ఫ్యూచర్కి వెళ్ళటం మాత్రమే కాకుండా అది నివసిస్తున్న శరీరం ఎప్పుడు నశిస్తుందో కూడా చూసుకొని మరీ రాగలదు. అందుకే మనిషి తన మరణానికి ముందు 2 రోజుల పాటు ఏదో తెలియని బాధను ఆవేదనను అనుభవిస్తాడు. ఈవెన్ నేను కూడా చూశాను ఒక వ్యక్తిని, తాను మరణించడానికి 2 రోజుల ముందు అన్నం తినటం మానేశాడు. ఏమీ అని అడిగితే మనసు బాగోలేదు అని చెప్పేవాడు. అంటే ఆత్మకి ముందే తెలుసు. అంతేకాదు మనిషి నిద్రపోయే సమయంలో ఇంకొక శరీరాన్ని వెతుక్కొని కూడా రావచ్చు ఆత్మ. అంటే మన భాషలో అడ్వాన్స్డ్ బుకింగ్ అన్నచ్చు. శరీరం మీద వచ్చే రంగు తల్లిదండ్రులకు చేతుల్లోనే ఉంటుంది, కానీ ఆత్మ అన్నది మాత్రం ఎవరి చేతుల్లోనూ ఉండకపోవచ్చు.
బహుశా దేవుడి చేతిలో ఉండొచ్చోమో, అది వేరే విషయం. అంటే క్లారిటీగా చెప్పాలంటే మన శరీరం చుట్టూ మనకు కూడా తెలియని మరొకటి ఉంది, అదే ఆత్మ. ఇంకా గట్టిగా చెప్పాలంటే దానిని ఆత్మ అనొచ్చో లేదో కూడా తెలియదు, కేవలం అది తను జీవించి ఉండడం కోసం శరీరాన్ని వాడుకుంటుంది. మరి మనిషి మరణం కుక్కకు ముందే తెలుస్తుందా? కుక్కలు అప్పుడప్పుడు గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాయి. అలా ఏడవడం చూసిన పెద్దవాళ్ళు ఏదో జరగబోతుంది అంటూ ఉంటారు. ఇది నిజమే అని చెప్పొచ్చోమో. ఎందుకంటే పూర్వం నుండి కుక్కలు చేసే చేష్టలను నమ్ముతూనే ఉన్నారు పెద్దవాళ్ళు. కుక్క దయ్యాన్ని చూడడం, మరణాన్ని పసిగట్టడం వంటివన్నీ మూఢనమ్మకాలే అని అంటూ ఉంటారు. కానీ గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు చాలా తెలుసుకుంటాయని నమ్ముతారు. అంటే చావుకు దగ్గరగా ఉన్న మనిషికి చుట్టుపక్కల కుక్కలు ఉంటే మార్పులకు లోనవుతున్న వారి శరీరపు వాసన గాలి ద్వారా వీటిని చేరితే దాన్ని బట్టి అవి పసిగట్టవచ్చు అని ఇంకొందరు అంటారు. ఏది ఏమైనా చావు అన్న దానిని ఆపటమో లేక లేకుండా చేయటమో మనిషికి తెలియదని చెప్పాలి. మనం రాసుకుంటున్న ఈ ఫేస్ క్రీములు, అందం, ఆర్భటం, ఇవి కాదు జీవితం. మన శరీరంపై ఉన్న ఆత్మ డిసైడ్ అయితే అందం ఆర్భటం అన్నీ తుడుచుకుపోతాయి. ఇదంతా నా ఊహాగానం మాత్రమే, నిజాలు అని నేను చెప్పలేను. నేను అందిస్తున్న ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో, వాట్సాప్లలో, అన్ని సోషల్ నెట్వర్క్స్లోనూ షేర్ చేయండి. ఈ వీడియో కింద మీ విలువైన కామెంట్ను కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుగు మోజో ఛానల్.